డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభునందు ప్రేమైన సహోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 26:6-7. ఈరోజు మన ధ్యానం కొరకు 26వ కీర్తన 6-7 వచనాల నుండి తీసుకొనబడింది. సో విల్ ఐ కంపాస్ దైన్ ఆల్టర్ ఓ లార్డ్ దట్ ఐ మే పబ్లిష్ విత్ ద వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. It is probable that David penned this psalm when he was persecuted by Saul and his party. బహుశా దావీదు సౌలు తన వారి చేత ఆయన హింసించబడుతున్న సందర్భంలో రాసి ఉంటాడు అనేటువంటి సాధ్యత ఉంది. సో Saul was almost painting David as a bad man. సౌలు అయితే దావీదుని చెడ్డవాడగానే చిత్రీకరిస్తున్నాడు. And falsely accused him of many high crimes and endeavors. ఏదో ఎన్నో నేరాలు, ఘోరమైన నేరాలు చేసిన వాడుగా ఆయన మీద అన్ని నేరాలు మోపుతా ఉన్నాడు. సో హియర్ వి కెన్ సీ ద టైప్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ ఒక క్రీస్తు యొక్క ఛాయ మనం చూస్తున్నాం. యా, హియర్ ఇన్ హి వాస్ ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్ హూ వాస్ మేడ్ ఎ రిప్రోచ్ ఆఫ్ మెన్. ఇక్కడ మనుషుల ద్వారా నిందించబడిన దానికి ఒక సూచన మనం చూస్తున్నాం. అండ్ ఇట్ ఇస్ ఫోర్ టోల్డ్ టు హిస్ ఫాలోయర్స్ దట్ దే ఆల్సో మస్ట్ హావ్ ఆల్ మ్యానర్ ఆఫ్ ఈవిల్ సెడ్ అగైన్స్ట్ దెం ఫాల్స్లీ. హూ ఎవర్ ఫాలోస్ హిమ్ they also will be treated like that. తను వెంబడించేవారు అందరూ కూడా ఈ విధంగానే వారి వారితో కూడా ఇట్లాగే చేస్తారు, వ్యవహరిస్తారు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. Now see what David does in this case. ఇప్పుడు ఈ విషయంలో దావీదు ఏం చేసినాడు చూద్దాం. Psalm 26:6. 26వ కీర్తన 6వ వచనంలో King James version of the Bible it reads. బైబిల్ గ్రంథం ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వర్షన్ లో ఈ విధంగా రాయబడింది. Verse 6. 6వ వచనం. I'll wash my hands in innocency, so will I compass thine altar, O Lord. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. దిస్ వెర్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ సామ్ అట్రిబ్యూటెడ్ టు కింగ్ డేవిడ్. ఈ వచనము దావీదుకు ఆపాదించబడినటువంటి ఒక పెద్ద కీర్తనలోని ఒక భాగం ఇది. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద డీప్ సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ డివోషన్ అండ్ ఇంటిగ్రిటీ దట్ క్యారెక్టరైజ్డ్ హిస్ లైఫ్ అండ్ రెయిన్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయెల్ యొక్క నాయకుడిగా ఒక లోతైనటువంటి తన యొక్క ప్రతిష్ఠితమైనటువంటి ఆ జీవితాన్ని గురించి కూడా చూపిస్తాం. సో ఇన్ దిస్ వర్సెస్ ఈ వచనాల్లో డేవిడ్ ఎక్స్ప్రెసెస్ హిస్ కమిట్మెంట్ టు ప్యూరిటీ అండ్ రైచియస్నెస్. దావీదు పరిశుద్ధత, నీతికి తన జీవితాన్ని సమర్పించుకున్నది చూపిస్తున్నాడు. సింబలైజ్డ్ బై ద యాక్ట్ ఆఫ్ వాషింగ్ హిస్ హ్యాండ్స్ ఇన్ ఇన్నోసెన్సీ. నిర్దోషినని తన చేతులు కడుక్కుంటూ ద్వారా సూచన ప్రాయంగా చెప్తున్నాడు. ది యాక్ట్ ఆఫ్ వాషింగ్ వన్స్ హ్యాండ్స్ ఇస్ ఆఫెన్ యూజ్డ్ సింబాలికల్లీ ఇన్ ద బైబిల్ టు రిప్రజెంట్ ప్యూరిఫికేషన్. బైబిల్ గ్రంథంలో చేతులు కడుక్కొనటం అనే మాట పవిత్రమైనదాన్ని సూచిస్తా ఉంది. అండ్ క్లెన్సింగ్ ఫ్రమ్ సిన్ ఆర్ రాంగ్ డూయింగ్, పాపము నుండి చెడు కార్యాలు చేయటం నుండి శుద్ధి చేయబడట కూడా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ సందర్భంలో ఇట్ సిగ్నిఫైస్ డేవిడ్స్ డిజైర్ టు అప్రోచ్ గాడ్ విత్ ఎ క్లీన్ అండ్ బ్లేమ్లెస్ హార్ట్. దావీదు నిర్దోషమైనటువంటి హృదయము చేతులతో దేవుని సమీపించడానికి కోరుతున్న సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తా. ఫ్రీ ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ అండ్ స్టెయిన్ ఆఫ్ సిన్, పాపం యొక్క మరక లేకుండా ఆ దోషము లేకుండా. By washing his hands in innocency, tanaka nirdoshanani chetulu kadukonata dwara David is indicating his intention to come before the Lord in a state of moral and spiritual purity. Davidu devuni yokka sannidhiki naitikamaina aathmiyamainatundi pavitrato kuda samipistunnattu choopistadu. Yeah, he want to come to the presence of God seeking his favor and guidance. Aina devuni yokka daya, devuni yokka nadipimpu korutu devuni sannidhiki vastunnadu. And secondly, rendavadu the imagery of compassing thine altar, O Lord. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుట యెహోవా. ఇట్ ఎంఫసైజెస్ డేవిడ్ డివోషన్ అండ్ కమిట్మెంట్ టు గాడ్. ఇక్కడ దావీదు దేవుని ఎడల ఒక ప్రతిష్ఠత, సమర్పణ గల జీవితాన్ని గురించి నొక్కి చెప్తాం. నాట్ ఓన్లీ ప్యూరిటీ అండ్ రైచియస్నెస్ బై వాషింగ్ ద హ్యాండ్స్, చేతులు కడుక్కొని పవిత్రత పరిశుద్ధుడు అవటం మాత్రమే కాకుండా, బట్ బై కంపాసింగ్ ద ఆల్టర్ హీ షోయింగ్ హిస్ డివోషన్ అండ్ కమిట్మెంట్ టు ద లార్డ్. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన దేవుని ఎడల ఒక అంకిత భావము, ఒక సమర్పణ గల జీవితాన్ని చూపిస్తున్నాడు. వి ఆల్ నో, మనందరికీ తెలుసు, ద ఆల్టర్ వాస్ ద సెంట్రల్ ఫోకస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ద ఏన్షియంట్ ఇజ్రాయెల్ వేర్ సాక్రిఫైసెస్ అండ్ ఆఫరింగ్స్ వర్ మేడ్ టు అటోన్ ఫర్ సిన్. ఆ పురాతనమైనటువంటి కాలంలో ఇజ్రాయేలీల యొక్క జీవితంలో పాప క్షమాపణ కొరకై, పాప పరిహారార్థంగా దాని కొరకై అక్కడ పెట్టబడినటువంటి ఆ బలిపీఠము, దానిపైన ఎన్నో రకాల బలులు అర్పిస్తూ దానికి అది కేంద్రమైనటువంటిదిగా ఉంది వాళ్ళకి. దే వర్ కమింగ్ టు ద ఆల్టర్ ఫర్ టు సీ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ బ్లెస్సింగ్స్. దేవుని యొక్క క్షమాపణ, ఆయన యొక్క ఆశీర్వాదాల కొరకై బలిపీఠాన్ని సమీపించేవారు. సో బై ఎక్స్ప్రెసింగ్ హిస్ ఇంటెండ్ టు కంపాస్ ఆర్ ఎన్సర్కిల్ ద ఆల్టర్, ఆ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేసే దాని గురించి, దాని చుట్టూ తిరిగే దాని గురించి ఆయన చెప్తూ, డేవిడ్ ఈస్ డెమోనిస్ట్రేటింగ్ హిస్ డిజైర్ టు ఫుల్లీ డెడికేట్ హిమ్సెల్ఫ్ టు గాడ్. దావీదు దేవునికి పూర్తిగా తను సమర్పించుకున్నానని చూపిస్తున్నాడు. అండ్ టు డ్రా క్లోజ్ టు హిమ్ అండ్ ఆఫర్ హిస్ వర్షిప్
వర్షిప్ అండ్ ఎలిజియన్స్. దేవునికి ఇంకా సమీపంగా వచ్చి దేవునికి తన అర్పణలు ఆరాధనని అని అర్పించేదాని గురించి. ఐ విల్ కంపాస్ ద ఆల్టర్. కాబట్టి నేను నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. యా, ఇట్స్ స్పీకింగ్ అబౌట్ ద కస్టమ్ ఆఫ్ ద ప్రీస్ట్ హూ వైల్ ద సాక్రిఫైస్ వాస్ ఇన్ ఆఫరింగ్ వాక్డ్ రౌండ్ ద ఆల్టర్. యాజకుడు బలి అర్పించిన తర్వాత ఆ బలిపీఠం చుట్టూ కూడా తిరిగేటువంటిది, అది యాజకులకు ఆనవాయితే. అండ్ ప్రాబబ్లీ ద ఆఫరర్స్ లైక్ వైజ్ డిడ్ సో ఎట్ సమ్ డిస్టెన్స్, ఐ మీన్ రోమింగ్ అరౌండ్ ద ఆల్టర్. బహుశా అర్పణ తెచ్చిన వారు కూడా దూరం నుండి ఆ బలిపీఠం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తారు. సో దట్ ఈస్ ఏ డిలిజెంట్ రిగార్డ్ టు దట్ ఆల్టర్ అండ్ ఇట్ ఈస్ ఎ డ్యూటిఫుల్ అటెండెన్స్ ఇన్ సర్వీస్. కాబట్టి ఆ బలిపీఠం ఎడల వారికి ఉన్నటువంటి ఆ యొక్క భక్తి, వారికి ఉన్నటువంటి ఆ కర్తవ్యాన్ని గురించి మాట్లాడతాం. సో ఐ విల్ కంపాసిట్, నేను దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. ఐ విల్ బి అమాంగ్ ద క్రౌడ్స్ దట్ డు కంపాసిట్ అమాంగ్ ద థికెస్ట్ ఆఫ్ దెమ్. చూడండి, అక్కడ దాని చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తున్నటువంటి ఆ జనసమూహంలో వారిలో కూడా నేనుంటాను. ఇఫ్ యు నో, ఇఫ్ యు వి నో అబౌట్ డేవిడ్, దావీదు గురించి మనకు తెలుసు కదా, ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ఆనర్, ఆయన ఎంతో ఘనత కలిగిన వ్యక్తి, ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని యొక్క కార్యకలాపాలు చేయవాడు, ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వార్, ఆయన యుద్ధాలు చేయవాడు. దో ఇట్ నాట్ బిలో హిమ్ టు అటెండ్ విత్ ద మల్టిట్యూడ్ ఆఫ్ గాడ్స్ ఆల్టర్స్ and could find time for the attendance. Though he is so busy, he want to join the ordinary people in worshiping the Lord around the altar. ఆయన అంత ఉన్నతమైన హోదాలు ఎంత పని కలిగి ఉన్నా సామాన్యమైన ప్రజలు ఎప్పుడైతే ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటారో నేను వారితో కలుసుకుంటాను, నేను కూడా ప్రదక్షిణం చేస్తాను. Though he is a great king, ఆయన గొప్ప రాజైనా కానీ, he allots time for attendance. ఆయన అక్కడ రావడానికి కొరకు సమయాన్ని ఆయన వెచ్చిస్తాడు. What about us? మన సంగతి ఏమిటి? This symbolizes the centrality of God in David's life. ఇది దావీదు జీవితంలో దేవుడు కేంద్రమైన వాడుగా అది సూచిస్తాడు. And also it underscores his deep reverence and adoration for the Lord. అంతే కాకుండా దేవుని కొరకు తాను ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఆ ప్రతిష్టతను గురించి కూడా చెప్తాం. So in Psalm 26:6, కాబట్టి 26వ కీర్తన 6వ వచనంలో the themes of innocence, purity, ఇక్కడ ఉన్నటువంటి ఆ మన నిర్దోషిని, పవిత్రత అనేవి, and also his devotion to God are reflective. దేవుని ఎడల తను తనకున్నటువంటి ఆ ప్రతిష్టత అనేది అది వెలువడతా ఉంది. అది అండ్ త్రూఅవుట్ హిస్ రెయిన్ యాజ్ కింగ్, ఆయన రాజుగా పరిపాలన చేసిన కాలం అంతా కూడా, డేవిడ్ వాజ్ నోన్ ఫర్ హిస్ కమిట్మెంట్ టు రైచియస్నెస్ అండ్ జస్టిస్. దావీదు నీతి న్యాయముల కొరకు ఆయన కట్టుబడి ఉన్నాడు, ప్రతిష్ఠించుకున్న వాడుగా చూస్తాం. యాజ్ వెల్ యాజ్ హిస్ అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ గాడ్, అంతేకాకుండా దేవుని ఎడల తనకున్నటువంటి ఆ విశ్వాసంలో కూడా ఆయన ఎప్పుడు తొనకిసలాడేవాడు కాదు. సో దిస్ వెర్స్ సర్వ్స్ యాజ్ ఎ టెస్టమెంట్ టు హిస్ స్టెడ్ఫాస్ట్ రిజాల్వ్ to live a life that honors God and seeks his presence and approval. ee vachanamu thanu ellapudu kuda devuni yokka sannidhini vedukutu ellapudu kuda devuni yokka aamodhanni ponde vaadu ani manaku cheptam. The broader context of Psalm 26 provides insight into the circumstances that prompted David to affirm his innocence and devotion to God. 26వ కీర్తన ఇంకా విశాలమైనటువంటి దృక్పథంలో మనం చూస్తే దావీదు ఎంతో నిర్దోషి అని, దేవుని ఎడల తను ఎంతో ప్రతిష్ఠిత కలిగిన అంకితభావం కల వ్యక్తిత్వం కలిగిన వాడని మనకు బయలుపరుస్తుంది. Throughout this psalm, David appeals to God to vindicate and protect him from his enemies. కీర్తన అంతట్లో కూడా దావీదు ఒక అభ్యర్థన ఇదే, తన శత్రువులపైన తీర్పు తీర్చమని, న్యాయం చేయమని కోరుతున్నాడు. అండ్ దేర్ ఎనిమీస్ ఆర్ సీకింగ్ టు అండర్మైన్ హిస్ ఇంటిగ్రిటీ అండ్ బ్రింగ్ హిమ్ హార్మ్. శత్రువులేమో ఆయనకున్నటువంటి ఆ యొక్క నిర్దోషత్వాన్ని వారు ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు, ఆయన కీడు తలపెడుతున్నారు. అండ్ హీ ప్రొఫెసెస్ హిస్ కమిట్మెంట్ టు వాక్ ఇన్ ఇంటిగ్రిటీ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ వితౌట్ వేవరింగ్. ఆయన నమ్మకత్వము కలిగి ఎలాంటి మరి చంచలమైన మనసు లేకుండా దేవుని ఎడల నమ్మిక కలిగి ఉంటాను అనేది కూడా చూపిస్తారు. అపోజిషన్ మే బి దేర్, అడ్వర్సిటీ మే బి దేర్, బట్ ఐ వాంట్ టు ట్రస్ట్ యు ఓ లార్డ్. వ్యతిరేకత ఉండొచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు, శత్రువులు ఎదురవుతారు, కానీ దేవా నేను నీ యందే నమ్మిక ఉంచుతాను. ఇన్ డూయింగ్ సో డేవిడ్ నాట్ ఓన్లీ అఫర్మ్స్ హిస్ ఓన్ ఇన్నోసెన్స్ అండ్ డివోషన్ టు గాడ్, బట్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ హిస్ అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్స్ జస్టిస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ in upholding the righteousness. ee vidhanga cheyata valna daavidu kevalo nirdoshinani nenu pavitramane jeevithamane maatrame kaakunda tanu yadhardhamga devuni ella nammikayunchi tana vishwasamlo kuda venakaalani tondi vishwasam kaligi unnadu anedi ikkada choopistunna. From a broader theological perspective, manu inka konja vishaladumaina tondi aa vedham nundi, vedantham nundi mana aalochana chesthe Psalm 26:6 also points to the deeper spiritual truths about the nature of God and his redemptive work in the lives of believers. 27వ కీర్తన 6వ వచనంలో కూడా విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు జరిగించేటువంటి ఆ గొప్ప కార్యాల గురించి మాట్లాడుతుంది. And the nature of God also. దేవుని యొక్క ఆ స్వభావాన్ని గురించి కూడా తెలియపరుస్తుంది. The act of washing one's hands in innocency can be seen
యాజ్ ఎ ఫోర్ షాడోయింగ్ ఆఫ్ ద క్లెన్సింగ్ అండ్ ప్యూరిఫికేషన్ దట్ కమ్స్ త్రూ ద అటోనింగ్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిర్దోషులని చేతులు కడుక్కుట అనేది యేసు ప్రభు వారు పాప ప్రయాశ్చిత్తార్థంగా తాను చెందిన రక్తం చేత మన జీవితాన్ని కడిగేదానితో కూడా సూచిస్తూ ఉంది. అండ్ ద న్యూ టెస్టమెంట్ టీచెస్ దట్ త్రూ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్ జీసస్ ఆఫర్స్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. కొత్త నిబంధన ఏం చెప్తుంది? యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనకి ఆయన పాప క్షమాపణ ఇస్తున్నారు. హి వాంట్స్ టు గివ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ టు ఆల్ హూ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మకం ఉంచిన వారందరికీ కూడా ఆయన నీతిని నిత్య జీవాన్ని వరం ఇస్తున్నారు. అండ్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ నీతి అనేటువంటి వరం ఇస్తున్నారు. ద సామ్ 26:6 ఫోర్ షాడోస్ ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ రిడెంప్షన్ అండ్ రిస్టోరేషన్. చివరికి 26:6 దేవుడు చేయబోయేటువంటి ఆ గొప్ప విమోచన కార్యాన్ని గురించి సూచిస్తాడు. దట్ స్పీక్స్ ఆఫ్ ఆర్ ఇట్ ఇస్ పాయింటింగ్ టు ద హోప్ అండ్ అష్యూరెన్స్ దట్ బిలీవర్స్ హావ్ ఇన్ క్రైస్ట్. విశ్వాసులు క్రీస్తునందు కలిగినటువంటి ఆ నిరీక్షణ నిశ్చయతను సూచిస్తాం. సో ఇన్ కంక్లూషన్, ముగింపులో, లెట్ us see once again what we meditated today. మనం ఈ దినాన ధ్యానించిన సంగతులు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. Psalm 26:6 ఇన్ ద కింగ్ జేమ్స్ వెర్షన్ ఆఫ్ ద బైబిల్ ఎన్క్యాప్సులేట్స్ ద థీమ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, ప్యూరిటీ, డివోషన్ అండ్ డెడికేషన్ దట్ క్యారెక్టరైజ్డ్ కింగ్ డేవిడ్స్ లైఫ్ అండ్ రెయిన్. 26:6 నిర్దోషినని, ఆయన యథార్థమైన జీవితం కలవాడని, దేవుని ఎడల తను ప్రతిష్ఠించుకున్నటువంటి జీవితం గురించి మాట్లాడుతా ఉంది. అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ పవర్ఫుల్ డిక్లరేషన్ ఆఫ్ హిస్ కమిట్మెంట్ టు వాక్ ఇన్ ఇంటిగ్రిటీ అండ్ సీక్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ఫేవర్. యథార్థంగా నడుచుకుంటూ దేవుని యొక్క దయను కోరుతున్నట్లుగా దేవుని సన్నిధిని వెతికే దాని గురించి మాట్లాడుతుంది. అండ్ దిస్ వెర్స్ ఆల్సో హోల్డ్స్ బ్రాడర్ థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ pointing to the redemptive work of Christ. ఈ వచనం ఇంకా విశాలమైనటువంటి రీతిలో మనం చూస్తే క్రీస్తు యొక్క విమోచన కార్యాన్ని గురించి కూడా మాట్లాడుతుంది. And it speaks of the hope that believers have in his atoning sacrifice. విశ్వాసులు ఆయన చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలియాగం పైన వారికి నిరీక్షణ ఉన్నట్టుగా చూస్తున్నాం. So overall, ఇంకా అన్నిటికీ పైన, and Psalm 26:6 offers timeless truths and timeless wisdom that continue to inspire and guide believers in their own journey of faith and devotion to God. 26:6 అన్ని కాలాలకు అన్ని సమయాలకు సంబంధించి విశ్వాసులైన వారందరికీ కూడా అది నిరీక్షణ కలిగించేదిగా. అండ్ మే గాడ్ హెల్ప్ us us to love God's house and maintain a life of integrity before God and man. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని ఎడల మనుషుడి ఎడల యథార్థమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. మే గాడ్ హెల్ప్ us. దేవుడు మనకు సహాయం చేయనుగా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank thee for the desire of David. దావీదు యొక్క ఆశను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. He is the one man, O Lord, above all, who loved the house of the Lord in his life. అందరికన్నా ఎక్కువగా తన జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి దావీదు. లార్డ్, two things we have seen today. దేవైదినాన రెండు సంగతులు మేము చూసాం. He want to wash his hands. తన చేతులు కడుక్కోవాలనుకుంటున్నాడు. And he want to compass the altar. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయాలనుకుంటున్నాడు. Oh Lord, that speaks of he wants to live O Lord, a life of purity and innocence. దేవా, ఎంతో నిర్దోషమైన పవిత్రమైన జీవితాన్ని జీవించాలనే దాన్ని సూచిస్తాం. By encompassing your altars, he is expressing his dedication and determination, O Lord, to be attached to thy altar. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన నేను బలిపీఠానికి నేను ప్రతిష్ఠించుకున్న నా జీవితాన్ని అంకితం చేసుకున్నానని సూచిస్తాం. Even in our lives also. మా జీవితాల్లో కూడా. Help us to lead or maintain a life of purity and innocence. ప్రభువా, నిర్దోషమైన పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. Help us to cling to the altar on which Lord Jesus Christ was crucified. యేసు క్రీస్తు ప్రభువారి శిలువ వేయబడిన ఆ బలిపీఠానికి హత్తుకొని ఉండు వారంగా చేయండి. People who see our lives, they may see the cross of Christ operating. మా జీవితాలని ప్రజలు చూసినప్పుడు క్రీస్తు శిలువ మాలో కార్యం జరిగిస్తుందని వారు గ్రహించుదురు గాక. Help us to be the lovers of the house of God. దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా చేయండి. Though he is a great king with so many responsibilities and wars. ఎన్నో బాధ్యతలు కలిగి గొప్ప రాజుగా ఉండి ఎన్నో యుద్ధాలు చేస్తున్నవాడైనా, but he made time to O Lord to be present in the house of God. దేవుని మందిరంలో ఉండే దాని కొరకు సమయాన్ని ప్రభువు వెచ్చించేవాడు. Many times we O Lord seek excuses to absent the house of God. అనేక పర్యాయాలు మా దేవుని మందిరానికి రాకుండా ఉండడానికి ఎన్నో సాకులు వెతుక్కుంటాం. O Lord change our hearts. దేవా, మా హృదయాలు మార్చండి. Make us the lovers of the house of God. దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా చేయండి. In Jesus precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.